మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నాయకులు ఆధ్వర్యంలో చేస్తున్న రీలే నిరాహార దీక్షలు నేటికి 89వ రోజుకు చేరుకున్నాయి. నేడు రామాయంపేటలోని రీలే నిరాహార దీక్ష శిబిరానికి చేరుకొని మద్దతు తెలిపి దీక్షలో కూర్చున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షురాలు ఇందుజారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు కుర్మ శ్రీశైలం, బీజేపీ నాయకురాలు పోచమ్మల అశ్విని, శ్రీనివాస్, నవత్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రామాయణపేట డివిజన్ గా వెంబటే రామాయణపేట డివిజన్ గా వెంబటే ఈరోజు రామాయణపేట డివిజన్ రెవెన్యూ డివిజన్ కావాలి అని చెప్పేసి 89వ రోజు పోరాటం చేయడం జరుగుతుంది. అట్లానే వీళ్ళకి పూర్తి మద్దతుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అండ్ షర్మిలమ్మ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం పైన ఖండిస్తున్నారు. అదేవిధంగా పద్మదేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఇన్ని సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఫస్ట్ చేసిన హామీనే రామాయంపేట డివిజన్ రెవెన్యూ డివిజన్గా మారుస్తామని చెప్పి ఈమె అధికారంలోకి రాకముందు ఈ రామాయంపేట అనేది ఒక నియోజకవర్గం, ఈ నియోజకవర్గంని తీసేసి ఒక మండలి చేసి దానికి రెవెన్యూ డివిజన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. హామీ ఇచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా దీనికోసం పట్టించుకునే నాదుడు ఈరోజు వరకు లేడు. ముందు కూడా 180 రోజులు ఇట్లనే దీక్ష చేస్తే మంత్రి హరీష్ రావు గారు వచ్చి ఒక హామీ ఇచ్చి వెళ్ళారు, నేను ఎట్లయినా నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను చేసి పెడతా అని చెప్పేసి. ఈరోజు వరకు పట్టించుకునే నాదుడు లేదు. మళ్ళీ ఈరోజు 89వ రోజు, ఇది 2వసారి ఈ దీక్ష ప్రారంభం చేయడం. అట్లాంటిది ఇన్ని రోజులైనా సరే ఏ ఇంత కష్టం పడుకొని ఎండనగా వాననగా మేము కూర్చొని ఇట్లనే దీక్షలు చేస్తుంటే ఇంత కూడా ఇంగితం లేని దున్నపోత మీద వాన పడ్డట్టు ఎమ్మెల్యే గారికి లేదో మినిస్టర్ గారికి కూడా లేదు అని అంటే ఒక చిన్న చూప. రామాయంపేట ప్రజలంటే చిన్న చూప. ఎన్ని రోజులు ఇట్లనే వేయ చేస్తారు అంటే ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతే ఇక ప్రజలెందుకు, ప్రజా వ్యవస్థ ఎందుకు? మీరు ఉన్నదే కదా ప్రజల కోసం. అట్లాంటిది ఈరోజు ప్రజల సమస్య గురించి పట్టించుకోలేనోడు రాజకీయ నాయకులు అని చెప్పేసి ఏమంటాం. టీఆర్ఎస్ ప్రభుత్వం అందరి కోసం అన్నీ చేస్తుంది అని మాట్లాడుతున్నారు. ఈరోజు అందరి కోసం అన్నీ చేస్తుందంటే ఈరోజు ఈ ఎండలో ఇట్లా కూర్చొనే పరిస్థితి కూడా మాకు వచ్చేది కూడా కాదు కదా. ఇన్ని ఎన్ని రోజులు ఎన్నిసార్లు అని చెప్పేసి మొత్తుకుంటే అప్పుడు కూడా మీకు ఒక ఇంగితం అనేది అర్థమవుతుంది ఇట్లా బాధలు పడుతున్నారు ప్రజలు అని చెప్పేసి. ఇది ఎన్ని రోజులైనా సరే మేము డివిజన్ రెవెన్యూ డివిజన్ శాంక్షన్ చేసేంత వరకు మేము ఎట్లయినా సరే ఈ పోరాటం చేస్తూనే ఉంటాము, ఇది కొనసాగిస్తూనే ఉంటాం. జై రామాయణపేట్, జై జై రామాయణపేట్.